ఎంఎస్ ఎక్సెల్లో మనం ఈ పేజ్ లేఅవుట్ ట్యాబ్లో షీట్ ఆప్షన్స్ అనే గ్రూప్ ఉంది. దీనిలో మళ్ళీ 2 సెక్షన్స్ ఉన్నాయి, గ్రిడ్ లైన్స్ ఒకటి, హెడ్డింగ్స్ ఒకటి. ఇక్కడ మీరు చూడండి, ఏబిసిడిఈ అనేవి ఇవన్నీ ఏంటంటే కాలమ్ హెడ్డింగ్స్, ఇక్కడ 1, 2, 3, 4 ఏంటంటే రో హెడ్డింగ్స్. ఇక్కడ షీట్ ఆప్షన్స్లో మీరు చూడండి, హెడ్డింగ్స్లో వ్యూ అనేది చెక్ చేసింది. వ్యూ అనేది చెక్ చేసి ఉండడం అంటే ఇక్కడ మనకి ఈ కాలమ్ రో హెడ్డింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఈ వ్యూ అనేదాన్ని అన్చెక్ చేయండి. అన్చెక్ అంటే సింప్లీ దీని మీద క్లిక్ చేయండి. చూడండి, మీకు ఇప్పుడు రో హెడ్డింగ్స్ అండ్ కాలమ్ హెడ్డింగ్స్ అనేవి కనిపించడం లేదు. మళ్ళీ కనిపించాలంటే సేమ్ హెడ్డింగ్స్లో వ్యూ అనే చెక్ బాక్స్ని చెక్ చేయండి. చెక్ అంటే సింప్లీ దీని మీద క్లిక్ చేయండి. చూడండి, మీకు ఇప్పుడు కాలమ్ హెడ్డింగ్స్, రో హెడ్డింగ్స్ కనిపిస్తున్నాయి. మరి ఈ షీట్ ప్రింట్ అయితే ఎలా ఉంటుందో చూడాలంటే కంట్రోల్ F2ని ప్రెస్ చేయండి కీబోర్డ్లో. ఇది ప్రింట్ ప్రివ్యూ. ప్రింట్ ప్రివ్యూలో చూడండి, మీకు ఎటువంటి కాలమ్ హెడ్డింగ్స్, రో హెడ్డింగ్స్ అనేవి లేవు. ఈ ప్రింట్ ప్రివ్యూ నుండి బయటికి రావాలంటే క్లోజ్ ప్రింట్ ప్రివ్యూ పైన క్లిక్ చేయండి. అదే మీకు కనుక ప్రింటింగ్లో కూడా ఈ కాలమ్ హెడ్డింగ్స్ అండ్ రో హెడ్డింగ్స్ రావాలంటే పేజ్ లేఅవుట్ ట్యాబ్లో షీట్ ఆప్షన్స్లో ఇక్కడ హెడ్డింగ్స్లో ప్రింట్ అనే చెక్ బాక్స్ ఉంది, దీన్ని సింప్లీ చెక్ చేయండి. చెక్ అంటే దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ F2ని ప్రెస్ చేయండి. చూడండి, మీకు ప్రింటింగ్లో కూడా బార్డర్స్ అనేవి వచ్చాయి. మీరు ప్రింట్ ప్రివ్యూ నుండి బయటికి రావాలంటే సేమ్ ఇక్కడ క్లోజ్ ప్రింట్ ప్రివ్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ప్రింటింగ్లో వద్దంటే ఏం చేస్తారండి, హెడ్డింగ్లో ప్రింట్ అనేదాన్ని అన్చెక్ చేయండి. సో నెక్స్ట్ మీరు కనుక ఇక్కడ గ్రిడ్ లైన్స్ అనే ఆప్షన్ ఉంది, దీనిలో మళ్ళీ ఏమున్నాయి, వ్యూ ఉంది, ఇంకొకటి ఏంటి, ప్రింట్ అనేది ఉంది. ఇక్కడ గ్రిడ్ లైన్స్లో వ్యూ అనేది చెక్ అయి ఉంది. గ్రిడ్ లైన్స్ నథింగ్ బట్ ఈ సెల్స్కి ఉన్నటువంటి బార్డర్స్. ఇక్కడ చెక్ అయి ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇప్పుడు క్లియర్గా బార్డర్స్ అనేవి కనిపిస్తున్నాయి. అదే ఈ బార్డర్స్ మీకు కనిపించొద్దంటూ ఏం చేస్తారంటే, ఇప్పుడు షీట్ ఆప్షన్స్లో ఈ గ్రిడ్ లైన్స్లో వ్యూ అనే చెక్ బాక్స్ చెక్ అయి ఉంది, దీన్ని అన్చెక్ చేయండి. చూడండి, మీకు ఇప్పుడు ఎటువంటి బార్డర్స్ కనిపించట్లేదు షీట్లో. మళ్ళీ ఈ బార్డర్స్ కనిపించాలంటే ఈ వ్యూ చెక్ బాక్స్ని చెక్ చేయండి. చూడండి, మీకు బార్డర్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ నేను కంట్రోల్ F2ని ప్రెస్ చేస్తున్నాను. చూడండి, మనకు ప్రింటింగ్లో ఎటువంటి గ్రిడ్ లైన్స్ ఆర్ బార్డర్స్ అనేవి కనిపించడం లేదు. ఇప్పుడు మళ్ళీ ప్రింట్ ప్రివ్యూ నుండి బయటికి రావాలంటే క్లోజ్ ప్రింట్ ప్రివ్యూ పైన క్లిక్ చేయండి. మీకు కనుక ప్రింటింగ్లో కూడా బార్డర్స్ రావాలంటే సింప్లీ మీరు ఈ గ్రిడ్ లైన్స్లో ప్రింట్ అనే చెక్ బాక్స్ని చెక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ నేను కంట్రోల్ F2ని ప్రెస్ చేస్తున్నాను కీబోర్డ్లో. చూడండి, మీకు ప్రింటింగ్లో కూడా బార్డర్స్ వచ్చాయి. ఈ విధంగా మనం ప్రింటింగ్లో కూడా బార్డర్స్ని అప్లై చేస్తాం. ప్రింట్ ప్రివ్యూ నుండి బయటికి రావాలంటే క్లోజ్ ప్రింట్ ప్రివ్యూ పైన క్లిక్ చేయండి. అదే ప్రింటింగ్లో మళ్ళీ బార్డర్స్ వద్దనుకుంటే మీరు గ్రిడ్ లైన్స్లో ఈ ప్రింట్ అనే చెక్ బాక్స్ని అన్చెక్ చేయండి. సో ఈ విధంగా పేజ్ లేఅవుట్ ట్యాబ్లో ఉన్న షీట్ ఆప్షన్స్లో మనకి గ్రిడ్ లైన్స్కి సంబంధించిన, హెడ్డింగ్స్కి సంబంధించిన కమాండ్స్ ఉన్నాయి. వీటిని మన రిక్వైర్మెంట్ ప్రకారం యూస్ చేస్తూ ఉంటాము.